మద్యం ఏరులై పారించే వాళ్ళు మళ్ళా రాజకీయ నాయకులే. అందువల్ల 5 ఏళ్లకు ఒకసారి ఈ విధమైన మద్యపానాన్ని అలవాటు చేసి వాళ్లను మద్యానికి బానిసలుగా చేస్తున్నా. కానీ జై భారత్ నేషనల్ పార్టీ చెబుతోంది, డబ్బు మద్యం ఇచ్చే ప్రసక్తి జై భారత్ నేషనల్ పార్టీ చెయ్యదు. ఎందుకంటే యువతరం కోసం, పిల్లల కోసం ఆలోచించే పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ. కాబట్టి ఈ విధమైన ఎక్సైజ్ పాలసీతో రాబోతోంది జై భారత్ నేషనల్ పార్టీ. రోడ్లు మీకు తెలిసిందే, రోడ్ల పరిస్థితులు. రోడ్ల మీద వెళదామంటే భయమేస్తోంది. ఏమవుతుందో, ఎక్కడ యాక్సిడెంట్లు అవుతాయో తెలియటలేదు. వెహికల్స్ ఎక్కడ డౌన్ అయిపోతాయో కూడా తెలియదు. అందువల్ల జై భారత్ నేషనల్ పార్టీ నిర్ణయించింది ఏంటంటే, నాణ్యమైన రోడ్ల నిర్మాణం జై భారత్ నేషనల్ పార్టీ ప్రధానమైన ఉద్దేశమని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము రుజు మార్గంలో వెళుతున్నాం కాబట్టి మేము వేసే రోడ్లే మా నిజాయితీకి రుజువు కాబోతున్నాయని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఈరోజు. తరువాత రోడ్డు భద్రతా చట్టం అలౌ చేయడం, రోడ్డు భద్రతా చట్టాన్ని అలౌ చేయడం. మేము రోడ్డు భద్రతా చట్టం, యాక్సిడెంట్లు ఎన్నవుతున్నాయండి, ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందువల్ల సమగ్రమైన రోడ్డు భద్రతా చట్టాన్ని తీసుకువచ్చి రోడ్డు ఇంజనీరింగ్తో పాటు బ్రహ్మాండమైన రోడ్లు ఎక్కడా కూడా యాక్సిడెంట్లు జరగకుండా చేసే విధానాన్ని జై భారత్ నేషనల్ పార్టీ తీసుకుంటుంది. ఆ తర్వాత కొత్త విమానాశ్రయ ఏర్పాట్లు కూడా జరగబోతున్నాయి. గుజరాత్ రాష్ట్రం తీసుకుంటే 21 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి వాళ్ళకి. ఇంత చిన్న రాష్ట్రం, 21 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో కేవలం 6 ఎయిర్పోర్ట్లు మాత్రమే ఉన్నాయి. ఎయిర్పోర్ట్లు అభివృద్ధికి సూచిస్తాయి. కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీ కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి కూడా ముందుకు వెళుతుంది అని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఆ తరువాత జై భారత్ నేషనల్ పార్టీ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది. ప్రతి గ్రామము అభివృద్ధి చెందాలి. జై భారత్ నేషనల్ పార్టీలో ముఖ్యమంత్రి ముఖ్యం కాదు, జై భారత్ నేషనల్ పార్టీకి గ్రామ సర్పంచ్ ముఖ్యమని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. గ్రామ సర్పంచ్ ఎవరు అంటే ఎవరికి తెలియదు, కానీ ముఖ్యమంత్రి అంటే ఎవరో తెలుసు ఈ రాష్ట్రంలో. దానికి ప్రధానమైన కారణం కేంద్రీకరణ. ప్రతి ఫైలు ముఖ్యమంత్రి ఆఫీసులో క్లియర్ అయితే తప్ప ఆ ఫైల్ క్లియర్ కావట్లేదు. అందువల్ల రాబోయే జై భారత్ నేషనల్ పార్టీ ఫైల్స్ అన్ని కూడా సర్పంచ్ ఆఫీసుల్లో క్లియర్ అవ్వబోతున్నాయి. సర్పంచ్ క్లియర్ చేస్తారు జై భారత్ నేషనల్ పార్టీ ఆధ్వర్యంలో. అందువల్ల ప్రతి గ్రామ పంచాయతీకి సంవత్సరానికి 1 కోటి రూపాయల బడ్జెట్ ఖచ్చితంగా జై భారత్ నేషనల్ పార్టీ ఇస్తుంది. ప్రతి గ్రామ పంచాయతీకి కూడా 1 కోటి రూపాయల గ్రాంట్. ఆ తర్వాత నియోజకవర్గాలు అధికార పక్ష సభ్యులైతే తప్ప వాళ్లకు గ్రాంట్లు మంజూరు చేయట్లేదు. కానీ జై భారత్ నేషనల్ పార్టీ సంకల్పిస్తున్నది ఏంటంటే, ప్రతి సంవత్సరం ప్రతి నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయల కేటాయింపు, ప్రతి నియోజకవర్గానికి. ఆ నియోజకవర్గంలో ఎవరైనా ఎన్నుకోనియండి వారు, కానీ ఆ నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అంటే 5 సంవత్సరాల కాలంలో ప్రతి నియోజకవర్గం 500 కోట్ల గ్రాంట్ ఇవ్వబడుతుంది. ఆ నియోజకవర్గానికి ఏమి కావాలో అన్నది ఆ నియోజకవర్గ ప్రజలే నిర్ణయిస్తారు. వాళ్లకు రోడ్డు కావాలా, బిల్డింగ్ కావాలా, హాస్పిటల్ కావాలా, ఏం కావాలి అన్నది ఆ నియోజకవర్గ ప్రజల కమిటీ నిర్ణయిస్తోంది, ఎమ్మెల్యే నిర్ణయించదు. ఎమ్మెల్యే చేతిలో ఉండదు ఈ 100 కోట్ల రూపాయలు, ప్రజల చేతుల్లో ఉండబోతోంది. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసే వ్యవస్థ కనుక. కాబట్టి ఆ విధంగా గ్రామీణాభివృద్ధికి ప్రతి పంచాయతీకి మినిమం 1 కోటి రూపాయలు ఇచ్చే విధంగా జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానం. దీనితో పాటు గ్రామ పంచాయతీలను ఏ విధంగా అభివృద్ధి చేస్తామన్నది కూడా మీకు ఈ పుస్తకంలో ఇవ్వబడింది. ఒక్కసారి మీరు